మరి ఈరోజు హైదరాబాద్ అడుబొడ్డులో డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఏ ఇంట్లో అయితే ఆయన ఉండడం జరిగిందో మరి ఈరోజు ఆ ఇంటిపైన కొందరు వ్యక్తులు రాజకీయ కుట్రతోటి దాడి చేయడం జరిగింది మరి ఈరోజు అంబేద్కర్ గారి ఉన్నటువంటి ఈ ఇంట్లో హైదరాబాద్లో చేశారు మరి రెండు వారాల క్రితము మరి బాంబేలో ఉన్నటువంటి రాజగృహం మీద కూడా దాడి చేసినటువంటి సంఘటన మనం అందరం చూసినాం మరి దీన్ని మనం ఏ విధంగా పరిగణించాలనేటువంటి అంశాన్ని మన బహుజన్లమైనటువంటి మనం అందరం కూడా ఒకసారి ప్రశ్నేసుకోవాలి ముఖ్యంగా అంబేద్కర్ గారి భావజాలం మీద మహాపురుషుల భావజాలం మీద ఏ ఎక్కువ వ్యక్తి పనిచేస్తుంటే ఆ వ్యక్తుల్ని టార్గెట్ చేసి ఆ ఇండ్లను టార్గెట్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసేటువంటి ఒక రోజులు చూస్తున్నాం మిత్రులారా మరి ఈరోజు మరి ఈ యొక్క ఇంట్లో సునీల్ దత్ గారు మరి అనిల్ దత్ గారు మరి ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద మరి వాళ్ళు దాడి చేసి రాళ్లతోటి కొట్టి కార్లు ధ్వంసం చేసి ఉన్నటువంటి ఫర్నిచరు అంబేద్కర్ గారి విగ్రహాలు అంబేద్కర్ గారి చిత్రపటాలన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి సంఘటన మరి ఇక్కడ చూడడం జరిగింది దీన్ని మనం రాజకీయ కుట్రగా చూడాల్సిన అవసరం ఉంది అంతేకాదు తక్షణమే దాడి చేసినటువంటి వ్యక్తుల్ని శిక్షించాలి వాళ్ళందరినీ జైల్లో వేయాలి ఈ యొక్క దాడి ఒక వ్యక్తులకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ అటువంటి జరగకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఈ యొక్క విషయాన్ని భారీ ఎత్తున తీసుకుపోతాము బహుజనులందరం కూడా కదులుతాము ఖచ్చితంగా ప్రతి చేయడానికి సిద్ధంగా ఉన్న మిత్రులారా దాడి చేసిన వ్యక్తులు రాజకీయంగా మేము ఒక పార్టీ అని చెప్పలేం లేదు అగ్రవర్ణాలు అంటే దోపిడీ వర్గాలకు చెందినటువంటి కొందరు వ్యక్తులు ఇతర పార్టీలకు తొత్తులుగా మారినటువంటి కొందరు వ్యక్తులు ఈ దాడి చేయడం జరిగింది కాబట్టి ఈ దాడిని రాజకీయ కుట్రగా చూస్తున్నాం ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాము పోలీసులు తక్షణమే ఈ యొక్క కేసుని సుమోటోగా స్వీకరించి ఎందుకంటే అంబేద్కర్ గారి రిజర్వేషన్ల మీద అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం మీద బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి దేశంలో ఏమాత్రం గౌరవం ఉంటే అంబేద్కర్ గారి ఇంటి మీద ఇక్కడ కూడా దాడి చేసినటువంటి వ్యక్తుల్ని తక్షణమే శిక్షించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ కూడా కాబట్టి ఇప్పటికైనా బహుజన్ లారా చైతన్యం గండి అంబేద్కర్ గారి మీద దాడి జరుగుతుంది భావజాలం చేస్తున్నటువంటి వ్యక్తులమే దాడి జరుగుతుంది ఇప్పటికైనా మనం తేలుకొని ఈ యొక్క అగ్రవర్ణాలు గనక పని పట్టకపోతే మనం ఇంకా కూడా బతికున్నటువంటి ఒక శవాలుగా మారుతామని తెలియజేస్తూ మనమందరం కూడా ఐక్యంగా ఉండాలని తెలుపుతూ జయభీమ్